ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎక్కువగా నీళ్ళల్లో ఉండి చేతులు బాగా నీళ్ళల్లో నానేవారికి కొన్ని రకాల ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియాల క్రిముల ఇన్ఫెక్షన్ కారణంగా గోటి భాగంలో వచ్చి అది గోరు చుట్టులాగా ఒక కాయ కాసి ఎర్రగా అట్లా వచ్చేసి బాగా పెయిన్ ఎక్కువ ఉంటుంది, చాలా తీపిగా ఉంటుంది నొప్పి ఎక్కువతో. ఇలాంటి గోరు చుట్టు అనేది కాస్త పరిశుభ్రత సరిగా పాటించినప్పుడు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రోజుల్లో సిటీల్లో పెద్ద ఎక్కడ కనపడట్లేదు. కొంతమంది కొన్ని రకాల క్రానిక్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్స్, కొన్ని రకాల ఇమ్యూనిటీ బాగా డౌన్ ఇట్లా ఉన్న వారికి ఇప్పుడు కూడా గోరు చుట్లు వస్తూనే ఉంటాయి నీళ్ళల్లో ఉండకపోయినా వాళ్ళకి. మరి ఈ గోరు చుట్టు వచ్చినప్పుడు దాన్ని కాస్త వెంటనే తగ్గించుకోవటానికి, ఉపశమనానికి ఏం చేయొచ్చు? ఒక 2 స్పూన్లు సాల్ట్ తీసుకుని 1 కప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసి కలిపేసి ఆ నీళ్ళల్లో ఈ గోరు చుట్టున్న ఏల్ని రోజుకి 4 సార్లు 5 సార్లు అట్లా పెట్టి 10 నిమిషాల సేపు తీసేస్తే సరిపోతుంది అన్నమాట. ఆ సాల్ట్కి ఆ ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు శుభ్రంగా చచ్చిపోతాయి, ఇన్ఫెక్షన్ భలే తగ్గుతుంది. అందుకని ఇట్లా పెట్టచ్చు, ఇది ఒక పద్ధతి. 2వది, అక్కడ ఇన్ఫెక్షన్కి రోజంతా తగ్గి పెయిన్ తగ్గటానికి తేనె, పసుపు ఈ 2 కలిపేసేసి ఈ పేస్ట్ని తీసుకెళ్ళి గోరు చుట్టుకి అట్లా పెట్టేసి పైన ఏదైనా గుడ్డ చుట్టేసుకుంటే, ఏదైనా ఒక ఆకు ఏదైనా పెడితే అంటుకోకుండా ఉంటుంది, గుడ్డకి అట్లా చుట్టేసుకుంటే ఇది మంచిదన్నమాట. అలా కట్టుకోవచ్చు, ఇది 2వది. 3వది, వెల్లుల్లి పేస్టు, వినిగర్, కావాలంటే కొంత పసుపు. పసుపు కూడా ఏది పడితే అది అట్లా కల్తీది వాడితే అసలు పనిచేయదు. ఒరిజినల్ క్వాలిటీ పసుపు తెచ్చుకుని అట్లా ఉపయోగిస్తే చుట్టేసేస్తే నైట్ పడుకునేటప్పుడు కానీ, డే టైమ్ ఒక అవకాశం లేనప్పుడు అలా చుట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. ఈ 3 పద్ధతుల్లో ఏదైనా మీరు ఉపయోగిస్తే శుభ్రంగా గోరు చుట్టు ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గుతుంది. ఇంకా త్వరగా పెయిన్ తగ్గాలంటే మీరు ఫుడ్ తిన్నప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ స్లో అవుతుంది తగ్గటానికి. అది ఫాస్టింగ్లో ఉంటే అసలు ఏమీ లేకుండా సింపుల్గా తగ్గుతుంది. దీనికోసం మీరు ఫాస్టింగ్ చేశారనుకోండి, దేని నీళ్లు 2 సార్లు 3 సార్లు కొబ్బరి నీళ్ళు 1-2 బొండాలు తాగితే అట్లా మంచినీళ్ళు తాగి ఉన్నారనుకోండి, దీనితో పాటు బాడీలో ఇమ్యూనిటీ యాక్టివ్ అవుతుంది, ఇతర బెనిఫిట్స్ వస్తాయి, డీటాక్సిఫికేషన్ జరుగుతుంది, బాడీ క్లీన్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అవుతుంది, ఎన్ని బెనిఫిట్స్ వస్తాయండి. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఫాస్టింగ్ చేస్తే ఆ సమస్యే కాదు, సమస్యతో పాటు బాడీలో ఉన్న ఇతరవి కూడా క్లీన్ అవుతూ ఉంటాయి, శరీరం అంతా రెస్ట్ తీసుకుని రీఛార్జ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది. అందుకని లంకణం పరమౌషధం అని ఎప్పుడు మరవకండి. ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఫస్ట్ ఫాస్టింగ్ ప్రయోగించండి. కాబట్టి ఇలాంటివి చక్కటి మేలు మీకు చేస్తాయని, గోరు చుట్టూ వచ్చినప్పుడు ఈ 3 రకాల చిట్కాల్లో ఏదైనా మీరు ఉపయోగించుకుని ఉపశమనం న్యాచురల్గా పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.